ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం టైం లైన్లోని ఈ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాము. ఇది చూడండి, ఇది వచ్చేసి ఇన్సర్ట్ అండ్ ఓవర్ రైట్ సీక్వెన్స్ యాజ్ నెస్ట్ ఆర్ ఇండివిజువల్ క్లిప్స్. చూడండి, ఇక్కడ మనకి నెస్టెడ్ సీక్వెన్సెస్ అని కొన్ని ఉంటాయి. ఆ నెస్టెడ్ సీక్వెన్సెస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం హడావుడిగా జస్ట్ ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, వర్క్ చేసేటప్పుడు మనం రెండరింగ్ పెట్టకుండానే అక్కడ ఉన్న ఫైల్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి నెస్టెడ్ అని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఒక నెస్టెడ్ సీక్వెన్స్ ని క్రియేట్ చేసి ఇస్తుంది, అంటే ఒకే ఫైల్ గా చూపిస్తుంది అనమాట. అలాంటి ఫైల్స్ ని ఇక్కడ మనం ఆపరేట్ చేయబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ బటన్ ఇది ఆన్ చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న నెస్టెడ్ సీక్వెన్స్ ని నేను టైం లైన్ లోకి తీసుకొస్తున్నాను. ఓకే, ఇలా వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి మొత్తం కలిపి ఒకటే సీక్వెన్స్ లో ఉంది ఇక్కడ. అలాగే ఇప్పుడు ఈ బటన్ ని ఆఫ్ చేసి ఆ టూల్ ని చూడండి, ఇక్కడ మనకి ఇండివిజువల్ గా కనబడుతున్నాయి, విడివిడిగా వస్తున్నాయి. అలాగే ఇక్కడ ఇంకొక నెస్టెడ్ సీక్వెన్స్ ఉంది, దాన్ని కూడా తీసుకొద్దాము. చూడండి, ఇలా ఇండివిజువల్ గా వస్తాయి అన్నమాట, అంటే ఒక గ్రూప్ గా కాకుండా ఇండివిజువల్ గా మనం ఎడిట్ చేసుకోవడానికి వస్తాయి. ఓకే, దీన్ని కూడా డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, అది కూడా ఇండివిజువల్ అయిపోతుంది. ఈ విధంగా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్నాప్ ఇన్ టైమ్ లైన్ అని ఉంది. ఓకే, ఈ టైం లైన్ లో మనకి స్నాప్ అవ్వాలి. స్నాప్ అంటే ఏంటి? అతుక్కోవటం, ఒకదాని పక్కన ఒకటి అతుక్కోవటం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పెడుతున్నా కూడా అది చివరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ పెడుతున్నా కూడా ఉండట్లేదు, అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే ఇప్పుడు నేను ఇంకొక సీక్వెన్స్ ఏదన్నా తీసుకుందాము, ఇంకొక ఫైల్ ఏదైనా తీసుకుందాము. ఇది చూడండి, ఈ ఫైల్ ని తీసుకుంటున్నాను. నేను తీసుకొచ్చి చూడండి, కొంచెం అక్కడి నుంచి అక్కడికి ఆటోమేటిక్ గా స్నాప్ అయిపోతుంది. అదే ఈ స్నాప్ ఆఫ్ చేసి ఉంచాము అనుకోండి, ఇది ఆఫ్ చేస్తున్నాను స్నాప్ అనేది. చూడండి, మీరు ఎక్కడికైనా దాని దగ్గరకైనా తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే మీరు ఒకదాని తర్వాత ఒకటి పెట్టాలి అనుకున్నప్పుడు మీరు కంపల్సరీ స్నాప్ ని ఆన్ చేసుకోండి. లేదు అంటే మీరు తీసుకెళ్ళి అక్కడ పెడతారు, కాకపోతే వాటి మధ్య గ్యాప్ అనేది మీకు కనపడకపోయినా మీరు వీడియోని అవుట్పుట్ లో చూసినప్పుడు మాత్రం కంపల్సరీ అది గ్యాప్ వస్తుంది. సో దయచేసి మీరు స్నాప్ ని ఆన్ చేసుకొని క్లిప్స్ ని ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేయండి. అలాగే నెక్స్ట్ వన్, లింక్డ్ సెలెక్షన్. ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసాము, రెండు కలిపి ఒక లింక్ గానే వస్తున్నాయి. సో అలా కాకుండా నేను లింక్డ్ సెలెక్షన్ తీసేసాను. తీసేసి ఇప్పుడు సెలెక్ట్ చేయండి, ఓన్లీ వీడియో అయితే వీడియో ఒక్కటే సెలెక్ట్ అవుతుంది, ఆడియో అయితే ఆడియో ఒక్కటే సెలెక్ట్ అవుతుంది. ఇలాగా విడివిడిగా సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లింక్డ్ సెలెక్షన్ ని తీసేయండి. లేదు ఇది నాకు కావాలి అనుకుంటే దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి, రెండు కలిపి ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇది చూడండి, యాడ్ మార్క్. చూడండి, ఇక్కడ మీకు ఒక గుర్తు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఈ మార్క్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, దాని మీద డబుల్ క్లిక్ చేయండి, ఇలా వస్తుంది దాని నేమ్. అంటే ఇక్కడ ఏదైనా మనం యాడ్ చేయాలి అనుకోండి, ఫర్ సపోజ్ ఒక వీడియో క్లిప్ ని ఇక్కడ నుంచి యాడ్ చేయాలి, యాడ్ వీడియో అనేది ఒక నేమ్ గా పెట్టుకొని ఓకే అంటాను. ఓకే, ఇక్కడ మీకు యాడ్ వీడియో, చూడండి అక్కడికి వెళ్ళంగానే మీకు అక్కడ ఏమవుతుంది, యాడ్ వీడియో అని పడుతుంది. ఓకే, అలాగే ఇక్కడ నుంచి ఓకే, ఇక్కడికి వెళ్ళగానే చూడండి, యాడ్ చాప్టర్. ఇక్కడ ఒక యాడ్ చాప్టర్ అంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాము, నెక్స్ట్ టైం దాని దగ్గర మనం ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక గుర్తుగా పెట్టుకోవడానికి ఇవి ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ టైం లైన్ డిస్ప్లే సెట్టింగ్స్. ఈ టైం లైన్ అనేది ఇక్కడ చూడండి, ఇప్పుడు ముందుగా మనకి ఇందులో పేర్లు కనపడుతున్నాయి, తర్వాత కాకపోతే వీడియో థంబ్నైల్స్ అనేవి కనపడటం లేదు. ఇక్కడ నేను
ఈ వీడియోని కొంచెం పైకి జరపండి ఓకే అలాగే ఆడియోని కూడా కొంచెం కిందకి జరపండి ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ క్లిక్ చేసుకొని షో థంబ్నైల్ అక్కడ చూడండి షో థంబ్నైల్ తీసాను మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తున్నాను ఇక్కడ చూడండి షో థంబ్నైల్ అనే ఆప్షన్ పెట్టాను ఇక్కడ కాబట్టి నాకు ఆ వీడియోలో ఏమేమి ఉన్నాయి అనేది నాకు అక్కడ చూపించేస్తుంది ఓకే ఈ విధంగా చూపిస్తుంది నెక్స్ట్ వన్ ఆడియో వేవ్ ఫామ్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఇక్కడ వచ్చేసేసి ఆడియో అనేది వేవ్ ఫామ్స్ లో చూపిస్తుంది నాకు అది అవసరం లేదు అనుకున్నాను అనుకోండి జస్ట్ ప్లెయిన్ గా చూపిస్తుంది జస్ట్ ఇక్కడ మళ్ళీ ఆన్ చేయండి అలా చూపిస్తుంది జస్ట్ ఇవి ఏంటి అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఉండే వీడియో ఆడియోకి సంబంధించి ఆన్ అండ్ ఆఫ్ అన్నమాట ఓకే క్లిప్స్ అనేవి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఓకే ఇక్కడ షో ఎఫెక్ట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఎఫ్ఎక్స్ అనేది ఒక చిన్న బాక్స్ లో కనబడుతుంది దాన్ని రిమూవ్ చేయాలి అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ అన్నమాట ఇవి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇది కూడా మెనూ లాంటిదే ఓకే ఈ మెనూలో ఇక్కడ చూడండి వర్క్ ఏరియా బార్ కొన్ని కొన్ని సార్లు మీరు వర్క్ చేసేటప్పుడు ఈ బార్ ఉంది కదా దీన్ని వర్క్ ఏరియా బార్ అంటారు ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనబడుతున్న దాన్ని వర్క్ ఏరియా బార్ అంటారు కొన్ని కొన్ని సార్లు మీకు ఉండదు కనబడదు అలాంటప్పుడు ఈ మెనూలోకి వచ్చి చూడండి ఇలా ఇప్పుడు లేదు ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి రెండరింగ్ పెట్టాలనేది కుదరదు అనమాట అలాంటప్పుడు సో అలాంటప్పుడు మీరు ఇక్కడికి వచ్చి వర్క్ ఏరియా బార్ మీద క్లిక్ చేయండి ఈ బార్ అనేది డిస్ప్లే అవుతుంది సో మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకుని మీకు సగం వరకే రెండరింగ్ కావాలి అనుకున్నప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకుని అక్కడ వరకే రెండరింగ్ పెట్టుకోవచ్చు ఓకే షో ఆడియో టైమ్ యూనిట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆడియో టైమ్ యూనిట్స్ అనేది కావాలి అనుకున్నప్పుడు ఆడియో టైమ్ యూనిట్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ ఆడియో వేవ్ ఫార్మ్స్ యూజ్ లేబుల్ కలర్స్ లేబుల్ కలర్స్ అనేది వాడాలా లేదా వద్దు అనుకుంటే ఇక్కడ చూడండి నార్మల్ గ్రీన్ కలర్ లోకి వచ్చేసింది ఇక్కడ మరి అప్లై చేయండి ఇక్కడ బ్లూ కలర్ లోకి వచ్చేస్తుంది అలాగా మీకు ఏదైనా లేబుల్ కలర్ కావాలి అనుకున్నప్పుడు వద్దు అనుకున్నప్పుడు అలా రిమూవ్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి తర్వాత వీడియో హెడ్ అండ్ టెయిల్స్ థంబ్నైల్ ఓన్లీ హెడ్ టెయిల్స్ మాత్రమే థంబ్నైల్స్ చూపిస్తాయి అన్నమాట ఓకే ఓకే ఇలా పెట్టుకోవచ్చు ఆప్షన్స్ మీరు కంటిన్యూస్ గా కావాలా లేకపోతే హెడ్ అండ్ టెయిల్ కావాలా లేకపోతే ఓన్లీ స్టార్టింగ్ లోనే మాత్రమే వీడియో హెడ్ లో హెడ్ థంబ్నైల్ మాత్రమే కావాలనుకున్నప్పుడు మీరు ఈ మూడు ఆప్షన్స్ ని వాడుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్నది వచ్చేసేసి షార్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అయ్యే సైజ్ అనమాట ఇది దీన్ని ప్రీసెట్ సీక్వెన్స్ గా సేవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా వస్తుంది ఇక్కడ చూడండి ఒక పేరు పెట్టేసేసి మీరు సేవ్ చేస్తే అది ఒక ప్రీసెట్ గా సేవ్ అయిపోతుంది ఓకే ఈ సీక్వెన్సెస్ మీకు ఏమైనా అవసరం లేదు అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి కూడా క్లోజ్ చేసుకోవచ్చు లేదా మీరు కొత్త సీక్వెన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కంట్రోల్ ఎన్ కొట్టైనా మీరు తీసుకోవచ్చు లేదా ఇక్కడ ఐటమ్ లోకి వెళ్ళైనా సరే న్యూ సీక్వెన్స్ ని మీరు తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక వీడియోని మీరు లాక్ చేయాలి అనుకుంటే ఇక్కడ లాక్ చేయండి ఈ వీడియో అయితే మీకు మూవ్ అవ్వదు ఎక్కడికి మూవ్ అవ్వదు ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు పై లేయర్ లో వర్క్ చేస్తున్నప్పుడు కింద లేయర్ లో ఒక్కొక్కసారి మౌస్ అనేది ఆటోమేటిక్ గా వెళ్ళిపోయి ఇక్కడ లేయర్స్ అనేది అటు ఇటు మూవ్ అవుతా ఉంటాయి సో అలాంటప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుంది మనం చేసిన వర్క్ మొత్తం వేస్ట్ అయిపోతుంది సో అలా కాకుండా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఇలా లాక్ చేసుకుంటాం అన్నమాట ఓకే అలాగే ఇక్కడ చూడండి లాక్ తీసేసాను నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి టోగిల్ ట్రాక్ అవుట్పుట్ అని ఉంది ఓకే ఈ టోగిల్ ట్రాక్ అవుట్పుట్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మనకి విజువలైజేషన్ అనేది అవుట్పుట్ విజువలైజేషన్ అనేది కనపడాలా వద్దా అనేది ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఫర్ సపోజ్ మీరు ఇక్కడ చూడండి దీన్ని నేను ఆఫ్ చేశాను కాబట్టి కనపట్టలేదు అదే ఆన్ చేయండి ఓకే ఈ విధంగా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే లాక్ చూసారు కదా అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ ఆడియోలో కూడా చూడండి ఈ ఆడియోలో ఇక్కడ చూడండి ఆడియోలో కూడా మీరు లాక్ చేసుకోవచ్చు లాక్ తీసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి సోలో ట్రాక్ అంటే దీని ఒక్కదాన్ని మీరు సెలెక్ట్ చేశారు ఈ ట్రాక్ లో ఉన్నది మాత్రమే ప్లే అవుతుంది మిగతా ట్రాక్స్ లో ఉన్నది అంటే నెక్స్ట్ ట్రాక్ లో ఉన్నవి మీకు ప్లే అవ్వవు ఓకే అలాగే చూడండి మ్యూట్ ట్రాక్ ఈ ట్రాక్ ని మీరు మ్యూట్ లో పెట్టాలి అనుకున్నప్పుడు ఈ ట్రాక్ ని మీరు మ్యూట్ లో పెట్టేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు క్లాసు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనం కలుసుకుందాం టిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.